ముందుగా లాస్ట్ 3 మంత్స్ నుండి ఎంతో టెన్షన్స్ తో ఎగ్జామ్స్ గురించి వాళ్ళ లైఫ్ లో పడని టెన్షన్స్ పడ్డా 10th ఇంటర్మీడియట్ పిల్లలకి ఆ పిల్లల్ని చూస్తూ రేపు ఉదయం మా పిల్లల భవిష్యత్తు ఆరోగ్యాలు ఏమవుతాయి అని చెప్పి బాధపడిన తల్లిదండ్రులకి ఇంకా గురువుల స్థానంలో ఉంటూ ఇటు ప్రభుత్వానికి సమాధానం చెప్పలేక పరీక్షలు పడితే పిల్లల ప్రాణాలతో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్ అని తెలిసి నలిగిపోయిన గురువులకి ఈ 3 నెలల టెన్షన్ నిన్నటితో ఆ టెన్షన్ లేకుండా మనందరినీ ప్లానింగ్ చేసి ఇందులోంచి బయటపడేసిన నారా లోకేష్ గారికి మనందరి తరఫున మీ అందరి తరఫున ఒక్కసారి మనస్ఫూర్తిగా అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఎప్పుడు లేనిది కరోనా అనే జబ్బుని ఎలా గమనించామో 10th ఇంటర్ స్టూడెంట్స్ అసలు రాజకీయాలకి దూరంగా ఉంటారు. అలాంటిది లాస్ట్ 3 మంత్స్ లో ఒక మూర్ఖుడైన వ్యక్తి చేతిలో రాష్ట్రం పెడితే ప్రజలకి ఇష్టం లేకుండా పంతానికి పోయి 16.5 లక్షల మంది స్టూడెంట్స్ ని వాళ్ళ అమ్మా నాన్నల్ని వాళ్ళ గురువుల్ని ఇంత మందిని ఇబ్బంది పెట్టిన ఇలాంటి ముఖ్యమంత్రి అన్నది నిజంగా ఈరోజు రాష్ట్రంలో పిల్లలందరికీ అర్థమైంది. ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడట్లేదు ఎందుకంటే ఆమె మదర్ ఆఫ్ ఎ 10th క్లాస్ స్టూడెంట్. వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో చూశాను. ఈరోజు లోకేష్ సార్ చాలా సింపుల్ అంటే ఒక సక్సెస్ అవ్వాలంటే ఎలా చేయాలో అన్నదే ఆయన ప్లాన్ చేశారు. ప్లాన్ ఫైట్ అచీవ్ ఎలా వెళ్ళాలని ప్లాన్ చేశారు. దాని గురించి 3 నెలలుగా కష్టపడ్డారు. ఇటు పేరెంట్స్ తోని పిల్లలతోని అందరితో ఇంటరాక్ట్ అవుతూ అందరినీ ఒక తాటికి తీసుకొచ్చారు, సక్సెస్ అయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఉన్న 10th ఇంటర్ స్టూడెంట్స్ కూడా రేపు ఉదయం మీ ఫ్యూచర్ లో సక్సెస్ అవ్వాలంటే దెర్ ఇస్ నో షార్ట్ కట్స్, ప్లానింగ్ ఉండాలి, దాన్ని ఇంప్లిమెంట్ హార్డ్ వర్క్ తో చేయాలి, దెన్ యూ విల్ రీచ్ యువర్ గోల్స్. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అక్కడ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలనుకుంటారో అక్కడికి వెళ్తున్నారు. ఒక్క మాట చెప్తున్నాను ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ యంగ్ లీడర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ గ్రూప్ టు విష్ యూ బికాస్ దెర్ ఇస్ నో టైం. ఈ రోజు ఈ కరోనా దీంట్లో మొండిగా ఎగ్జామ్స్ పెట్టి ఇంత మంది పిల్లల్ని ఇబ్బంది పెట్టేందుకు మనందరం కలిసి పోరాడం. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం అన్నది వాళ్ళు చెప్పిందే చేయడం కాదు, ప్రజలు అందరం కలిసి కట్టుగా పోరాడితే దానికి ఒక నాయకుడు ప్లానింగ్ తోడైతే ఏదైనా సాధిస్తాం. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రాజకీయాలు మాట్లాడట్లేదు ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి పిల్లలకు కూడా రాష్ట్రం పరిస్థితి అర్థమవుతుంది. మీ పరీక్షల విషయంలోనే ఇంత మొండిగా ఉన్న ప్రభుత్వం మిగతా విషయాల్లో రాష్ట్రాన్ని ఎలాగ, రేపు ఉదయం మీరు ఇంకొక 4-5 సంవత్సరాల్లో మీ చదువులు పూర్తి చేసుకొని మీరు రాష్ట్రంలో బయటకు రావాలని మీరు ఉద్యోగాలు చేయాలంటే ఈ రాష్ట్రం ఉండకపోవచ్చు. ఒక పేరెంట్ గా బాధపడుతున్నాను, నా పిల్లలు ఒకరు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఒకరు మీలాగే ఇప్పుడు 10th అయిపోయింది, రేపు ఉదయం ఆఫ్టర్ 4 ఇయర్స్ వెన్ దే కమ్ ఇన్ టు ద మార్కెట్ దర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ అనేది ఉంటుందా లేదా? వీళ్ళని వేరే వేరే రాష్ట్రాలకు పంపించాలా, వేరే దేశాలకు పంపించాలా, వాళ్ళు ఎక్కడో ఉంటే మనం ఇక్కడ ఉండాలనే బాధ మాలోనే ఉంది. దీన్ని రాష్ట్రం గురించి ఆలోచించే ఒక తల్లిగా మాట్లాడుతున్నాను తప్పితే తెలుగుదేశం నాయకురాలుగా కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మీ అందరికీ లోకేష్ అన్న గారి ప్లానింగ్, అందరి తాలూకా టీమ్ వర్క్ సక్సెస్ ఎలా అయ్యిందో, రాష్ట్రానికి రేపు ఎదురబోయే ఎటువంటి ఇబ్బందినైనా అందరం కలిసి మీతో కలిసి పోరా, మీలాగే ఇంకొకరికి రేపు ఇబ్బంది వచ్చినప్పుడు ఇక్కడున్న 10th ఇంటర్ పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల సహకారం కూడా మాకు రావాలని కోరుకుంటూ ఈరోజు తిరిగినప్పుడు మీకు అండన ఏం కావాలి, ముఖ్యంగా మరొక్కసారి ఒక ప్లానింగ్ చేసి హార్డ్ వర్క్ చేసి వితౌట్, ఈరోజు అర్థమైంది ఏంటంటే అధికారం అవసరం లేదు, మనందరం కలిసి ఫైట్ చేస్తే ప్రభుత్వం అయినా దిగి రావాల్సిందే. 2 రోజుల క్రితం ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తామన్న వాళ్ళు 24 గంటల్లో నోరు ముస్తుని దిగారంటే అది మీ అందరి టీం వర్కే. దయచేసి గుర్తించుకుంటూ రేపు ఉదయం రాష్ట్రానికి ఎదురయ్యే ఎటువంటి సమస్యనైనా ఎవరికి వచ్చినా కూడా మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మనందరి తరఫున లోకేష్ అన్నకి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ హావ్ సఫర్డ్ అండ్ కేమ్ అవుట్. రేపు ఉదయం మీరు అనుకుంటున్న టార్గెట్స్ రీచ్ అవ్వడానికి, మీ పేరెంట్స్ అనుకుంటున్న ప్లేస్ లో మీరు సెటిల్ అవ్వడానికి మీ అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. సో ఇట్లా లాక్డౌన్ అనౌన్స్ చేసిండ్రో లేదో, పొట్టతిప్పల కోసం పొట్టతిప్పల పడేటోళ్ళు ఎట్లా బతకాలరా దేవుడు అంటే మీకు కొంతమందిని చూపిస్తే ఇప్పుడు చూడండి.
వీళ్ళను లాక్డౌన్ అనౌన్స్ చేయంగానే ఇంటికి వెళ్ళి సామాన్లు కొనుక్కోతున్నారు. పిల్ల పిల్లలు ఎట్లున్నారు ఇవన్నీ సోయినాయో లేవో కానీ వైన్ షాప్ ముంగట చూడు ఎట్లా లైన్లు కట్టిరు. ఇది ఇంకా పొద్దుకే వరకల్లా ఆడదాకా మా ఇంటి దాకా పోతుంది. వీళ్ళకి ఇంకా ట్రాఫిక్ జామ్ చేస్తారు ఇట్లా. పోలీసులు కావాలి, ఆ పోలీసు వాళ్ళు కావాలి ఉండాలా వాళ్ళు.